సాయిరెడ్డి పని అయిపోయిందని అనుకుంటూ ఉండగా సడన్ గా పార్టీలో మళ్లీ నెంబర్ టూ పొజిషన్ లోకి వచ్చేశారు సజ్జల్ ను సైడ్ చేసేసి ఆయన స్థానంలోకి ఈయన వచ్చేశారు వైసీపీ జిల్లాల అధ్యక్షుడు రీజనల్ కోఆర్డినేటర్లంతా ఇక సాయిరెడ్డి ఆధ్వర్యంలో పనిచేయాల్సి ఉంటుంది ఇకపై సజ్జల జస్ట్ మీడియా ఎమ్మెల్యేల సమన్వయకర్తగా మాత్రమే ఉంటారు ఏం జరిగింది రాత్రికి రాత్రి తాడేపల్లి ప్యాలెస్ లో ఈక్వేషన్స్ ఎందుకు మారిపోయిందని అంతా చర్చించుకుంటున్నారు అసలు కారణం ఇదంటూ ఓ ఆసక్తికర విషయం తెలుస్తోంది బ్లాక్మెయిల్ చేసి మరీ విజయసాయిరెడ్డి కీలక పదవులు పట్టేశారని సమాచారం అక్రమాస్తుల కేసులో జగన్తో పాటు ముద్దాయిగా ఉన్నారు విజయసాయి ఆయనలానే ప్రస్తుతం బెయిల్పై బయట తిరుగుతున్నారు పాత్రధారి జగనే అయినా సూత్రధారి విజయసాయినే అంటోంది సిబిఐ ఈడి సాయిరెడ్డి ఐడియాల మేరకే సూట్ కేస్ కంపెనీలు షెల్ కంపెనీల పెట్టుబడులు తల్లి వచ్చాయని వేల కోట్లు క్విట్ ప్రోకో నడిచిందని అంటున్నారు ఆ కేసులు బలంగా ఉన్నా బెయిల్ మాత్రం వచ్చేసింది ఆ అక్రమాస్తులకు సంబంధించిన గుట్టుమట్లన్నీ విజయసాయికి బాగా తెలుసు తేడా వస్తే అప్రోవర్గా మారిపోతా తనకు కీలక పదవులు ఇవ్వాల్సిందేనంటూ జగన్ రెడ్డి దగ్గర సాయిరెడ్డి పట్టుబట్టారని తాడేపల్లి ప్యాలెస్ వర్గాలు అంటున్నాయి ఇంకేమైనా ఉందా విజయసాయి అప్రూవర్ మారితే జగన్ కొంప మునగడం ఖాయమనే విషయం అందరికంటే ఆయనకే బాగా తెలుసు అందుకే అంత పని చేయమాకు కావలసింది పార్టీ పదవులేగా ఇదిగో తీసుకో అంటూ ఆ కీలక బాధ్యతలు సజ్జల్ నుంచి తీసేసి విజయసాయి చేతిలో పెట్టారు జగనన్న అందుకే రాత్రికి రాత్రే అలా పదవులు మారిపోయాయని అంటున్నారు అదంతా సాయిరెడ్డి బ్లాక్మెయిల్ ఫలితమే అని చెబుతున్నారు ఎందుకైనా మంచిది జగన్తో జాగ్రత్తగా ఉండాలంటూ విజయసాయికి ఆయన సన్నిహితులు సలహా కూడా ఇస్తున్నారట వివేకా ఘటనను గుర్తు చేస్తూ ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి